చిత్తాన్ని వెంటనే పెంచాలి, అష్టల చిత్తాన్ని వెంటనే అంటే ఈరోజు మధ్య తరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు మన బయట నారాయణ కాలేజీ ఆ విధంగా చదవాలంటే డబ్బులు కట్టి చదవాలి. మరి అలాంటి చదువులు చదవలేక ఏదో ఉన్నటువంటి మన అంతమంత కాలేజీ అంటే గవర్నమెంట్ కాలేజ్ ఉంది, అలాంటి కాలేజీలో కానీ ఈరోజు మనం చదువుతున్నారు. మరి అంటే ఇప్పుడు అలా ఆ కాలేజీలో చదువుతున్నారంటే ప్రధానంగా హాస్టల్ పైన ఆధారపడే చెప్తున్నారు. మరి అలాంటప్పుడు బీసీ హాస్టల్లో సీట్లు లేవంటున్నారు, ఎస్సీ హాస్టల్లో లేవంటున్నారు. మరి అదేవిధంగా మన స్టేట్ వ్యాప్తంగా ఈరోజు మొదటి 640 హాస్టల్ కానీ మూసేసినారు. కాబట్టి మనకు ఎస్ఆర్ఐగా డిమాండ్ ఏమంటే మూసేసినటువంటి హాస్టల్ తెలంగాణ ఒక స్టేట్ వ్యాప్తంగా, అదేవిధంగా మన ఆదం డివిజన్లో కానీ ప్రతి అప్లై చేసిన ప్రతి విద్యార్థికి హాస్టల్ సీట్ ఖచ్చితంగా కల్పించాలని మనం ఎస్ఆర్ఐగా డిమాండ్ చేస్తున్నాము. అందులో భాగంగా మన మన గర్ల్స్ కాలేజ్ కానీ సొంత బిల్డింగ్ సొంత భవనం లేదా కానీ మనం చాలా సార్లు కానీ గతంలో చెప్తున్నాము. కాబట్టి మీరు కానీ ఈసారి అయినా కొంచెం దృష్టి పెట్టి దానిపైన ఈరోజు స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తరఫున ఏదైతే మీరందరూ ఒక శక్తిగా ఇంటికి వచ్చేసి మీ డిమాండ్లు ఇచ్చినారో అది ప్రభుత్వానికి తెలియజేసినటువంటి బాధ్యత నా మీద ఉంది. నా ఎంతగా నేను తీసుకోవడానికి నిర్ణయాలు వీలు కాదు, కాబట్టి మీరు ఇచ్చినటువంటి డిమాండ్లన్నీ నేను కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి తప్పనిసరిగా పంపుతా. ది సేమ్ టైం ఇప్పుడు ఇప్పుడిప్పుడే మొదలైంది కాలేజీలు స్కూల్లో అన్నీ అంటే సిలబస్ అంతా స్టార్ట్ అవుతూ ఉంటుంది. పోరాటాలు చేయొచ్చు కానీ చదివి పోరాటాలు తెలిసినటువంటి అవసరం మీద చాలా ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి, వెరీ బిగినింగ్లోనే మనం వెనుకబడుతున్నాం అనేది ఎప్పుడైతే అలవాటు పడిపోతామో ఆ సిలబస్ను అందుకోలేకపోతామో మనం సమాధానం చెప్పుకోవడానికి పరీక్ష రాసిన తర్వాత వచ్చే మార్కులకు పొంతం లేకుండా పోయే అవకాశాలు ఉంటాయి. పోరాటం చేయి కానీ చదవాల్సిన అవసరం చాలా ఉంది. తల్లిదండ్రులు చాలా ఇంటి దగ్గర పరిస్థితులు వేరుగా ఉంటాయి, అందరూ పల్లెల నుంచి వచ్చినట్టు ఉన్నారు చూస్తా అంటే, కానీ అక్కడ వాళ్ళు ఎట్లా ఉంటారో మీకు బాగా తెలుసు. పొయ్యి మట్టి అంతా నెత్తిన పోసుకుంటూ ఉంటారు, బురదంతా పోసుకుంటూ ఉంటారు, కానీ మనకు స్నానం చేపిస్తుంటారు, మంచి బట్టలు వేస్తుంటారు, పంపిస్తుంటారు. వాళ్ళు ఎంతో ఆశలతో మనం లేడి పంపిస్తున్నప్పుడు వాళ్ళ ఆశలు అమ్ము చేయకుండా ఫస్ట్ చదువుదాం, తర్వాత ప్రభుత్వం నుంచి వచ్చేదానికి కూడా మనం పోరాటం చేద్దాం. సరేనా, గుడ్ లక్. ఈరోజు ఎస్ఎఫ్ఐ అధ్వర్యంలో గర్ల్స్ కాలేజీ నుండి ఆర్టీ ఆఫీస్తో వరకు ర్యాలీగా రావడం జరిగింది. అంటే ఎందుకోసం అంటే ఈరోజు మధ్యతరగతి కుటుంబాల నుండి వచ్చిన విద్యార్థులు చాలామంది ఈరోజు హాస్టల్ సీట్లు లేక ఈరోజు తమ చదువులను మధ్యలోనే ఆపేసేటువంటి ప్రమాదం ఉంది. అదేవిధంగా ఈరోజు ఒక రెవెన్యూ డివిజన్ అయినటువంటి మన ఆదరణ పట్టణంలోనే సెకండ్ బాంబే అంటున్నాము, ఒక ప్రభుత్వ జూనియర్ కాలేజీ లేదు. అదేవిధంగా ఈరోజు మన ఆదరణ డివిజన్లో ఉన్నటువంటి ఒకే ఒక జూనియర్ కాలేజ్ ఉంది. అంటే దాంట్లోనే గత సంవత్సరంలోనే 150 సీట్లు దాకా ఈరోజు ప్రతి హాస్టల్లో సీట్లు ఇచ్చేవాళ్ళు, ఎస్సీ హాస్టల్లో కానీ బీసీ హాస్టల్లో కానీ. కానీ ఈ సంవత్సరం పోయిన సంవత్సరం బిల్లు రాలేదంటే అని చెప్పి కేవలం ఒక 100 సీట్ల నుండి 70 సీట్ల వరకు మాత్రమే ఇస్తున్నారు. అంటే ఈరోజు ఆ విధంగా ఇవ్వడం వల్ల ఈరోజు మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన విద్యార్థులు అంటే కొన్ని గ్రామాలకు మన ఆదరణ డివిజన్కి సంబంధించి 44 గ్రామాలు ఉన్నాయి, కొన్ని విలేజెస్కుంటే బస్సు సౌకర్యం కానీ లేదు. అలాంటి విద్యార్థులు ప్రధానంగా హాస్టల్ పైన ఆధారపడే చదువుతున్నారు. కాబట్టి అప్లై చేసిన ప్రతి విద్యార్థికి హాస్టల్ సీట్లు ఇవ్వాలంటేనే రానున్న రోజుల్లో కానీ హాస్టల్ సీట్లు అయితే రాలేదో మన సాంఘిక శాఖ మంత్రి అయినటువంటి ప్రభుత్వ దిష్టం కానీ మనం దానం చేయడానికి కానీ ఎస్ఎఫ్ఐగా ముందుండమని, అదేవిధంగా ప్రతి హాస్టల్లోనే మన పక్కనటువంటి మన పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణ సన్నిబియ్యం హాస్టల్ విద్యార్థులు పెడుతున్నారు. మన రాష్ట్రంలో మాత్రం ఈరోజు పురుగుల అన్నము నీళ్ళ శాంబర్ పెట్టుకున్న పరిస్థితి ఈరోజు ఏదైనా రాష్ట్రంలో ఉందంటే ఒక ఆంధ్రప్రదేశ్లో ఉందని కానీ మనం చెప్తున్నాము. అదేవిధంగా ముందు భవిష్యత్తులో కానీ రానున్న రోజుల్లో ప్రతి హాస్టల్లోనూ మౌలిక సదుపాయాలు కల్పించాలి, లేని మేడం వేళ ఎస్ఎఫ్ఐ ద్వారా మన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమాలు చేపడతామంటేనే తెలియజేస్తూ ఇంతటితో తెలియజేసుకుంటున్నాను. నా పేరు మల్లికార్జున, ఎస్ఎఫ్ఐ డివిజన్ ఉపాధ్యక్షుడు.